రాష్ట్రంలో కుల సంఘాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లాలోని మున్సిపల్ 11వ వార్డులో మడలేశ్వర స్వామి ఆలయం వద్ద డిఎంఎఫ్టి నిధులు 9 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రజక సంఘం అదనపు భవనానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కుల సంఘాల 58 అనేక మంది రజకులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కరోనా వైరస్ నివారణకై ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ. పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడలి టవర్ సర్కిల్ మరియు తహసీల్ చౌరస్తా యందు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ కరోనా వ్యాధి వ్యాపిస్తున్న పరిస్థితుల్లో వర్తకులకు మరియు ప్రజలకు మాస్కులు ధరించడంపై మరియు భౌతిక దూరం పాటించడం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే మాస్క్ ధరించిన వారికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున మొత్తం 16 మందికి 16,000 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా యందు కరోనా వ్యాధి కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. అలాగే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఎలాంటి అపోహలకు పోకుండా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. నిబంధనలను పాటించని వారికి ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం జరిమానా విధించబడుతుందని, వ్యాపార సముదాయాల యందు నిబంధనలు పాటించని వల్ల వారిపై జరిమానా విధించి లైసెన్స్ రద్దుపరిచి షాప్ సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్తో పాటు పట్టణ ఎస్ఐ మహేందర్ మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. పట్టణంలో జూన్ లో మార్పిడి చారిత్రాత్మక అంశం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. బట్టివాడలో కృతజ్ఞత సభ. జిల్లా కేంద్రంలోని బట్టివాడలోని 18వ వార్డులో జూన్ లో మార్పిడికై ప్రొసీడింగ్స్ తీసుకొచ్చిన సందర్భంలో ఆ వార్డు కౌన్సిలర్ చుక్క నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ జోన్ల మార్పిడి చారిత్రాత్మక అంశమని అన్నారు. పట్టణ అభివృద్ధి సంక్షేమమే తమ ధ్యేయమని, పట్టణ రూపురేఖలు మార్చడమే ప్రభుత్వ కర్త కర్మ క్రియ అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అనుమతులు, బ్యాంకు రుణాలు రాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణవాసుల కళ నెరవేరిందని, పురపాలక మంత్రి కేటీఆర్ చొరవతో అనుమతులు లభించాయని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే పట్టణం అస్తవ్యస్తంగా మారిందని, గత పాలకవర్గంలో ఉన్నవారు తెలంగాణ ప్రభుత్వం అందించిన నిధులు ఖర్చు చేయని ఫలితంగా 5 కోట్ల 30 లక్షలు వెనక్కిపోయాయని అన్నారు. ప్రస్తుతం పట్టణ అభివృద్ధికి నెలకు 90 లక్షల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ సరిపోని పరిస్థితి అని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్తో పాటు కౌన్సిలర్లు సూటికొండ పద్మ సింగారావు, బొడ్ల జగదీష్, పిట్ట ధర్మరాజు, తెరాస పట్టణాధ్యక్షుడు గట్టి సతీష్, పార్టీ నాయకులు డి జగన్, ఆనందరావు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన మనుషులకి మనకు ఒక ముందు ముందు కావాల్సింది ఒక గూడు. మరి ఆ గూడు కట్టుకోవడానికి కూడా బీద మధ్యతరగతి వర్గాలు మరి బ్యాంకు లోన్లు వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి పర్మిషన్లు రాక, ఇటు బ్యాంక్ లోన్లు రాక అతలాకుతలం అయిపోయిన పరిస్థితి 40 సంవత్సరాల నుంచి కూడా. మరి ఏ నాయకుడు కూడా దాని మీద దృష్టి పెట్టిన పాపాన పోలేదు. మరి గత పాలక వర్గంలో చైర్పర్సన్ గారే స్వయంగా ప్రాతినిధ్యం వహించినటువంటి వార్డ్, మరి ఈ వార్డ్ లో కూడా హై స్కూల్ జోన్ ఉండే, చాలా మంది పిల్లలు మరి చదువుకోవడానికి విదేశాలకు వెళ్తేనో మరి లోన్ల కోసం అప్లికేషన్ పెట్టినా కూడా రాని పరిస్థితి. గొప్ప సహాయం మనకు చేశారు మన పట్టణ ప్రజలందరికీ కూడా జోన్ల మార్పుతోని. మరి దీంతో చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. సర్వేయర్, తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ గారు, ఇటు మున్సిపాలిటీకి వెళ్ళి మా చైర్మన్, కమిషనర్, టౌన్ ప్లానింగ్ వాళ్ళు వీళ్ళందరూ కాగితాలు తెచ్చి నాకైతే, నేను హైదరాబాద్ 20-25 సార్లు తిరిగితే ఆఖరిగా డైరెక్టర్ ఫోన్ చేశాడు కలెక్టర్, ఇదే ఎమ్మెల్యే దొరకబెట్టింది సార్, అచ్చినాడాలని ఆఫీసర్ చుట్టాడు, జల్లి కాగితాలు చక్కగా చేసి పంపురా సార్. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా దీన్ని ల్యాండ్ యూజ్ చేయనట్టంటే భూమి పేరు మీద మార్పిడి, ఇదేమో స్కూల్ ఉంది. అధికారులు ఇక్కడ బాగా పనిచేశారు, ఎందుకంటే ఎన్ని అవస్థలు అన్ని అవస్థలు ఏడికైనా నాకు వద్ద ఈ సమస్య అనేది చెప్తున్నా. ఒక్కటొక్కటి చేస్తున్నాం, మౌలిక సదుపాయాలు ఇంత ముందు చెప్పినట్టు మార్కెట్ చేస్తున్నాం. ఇంకా కూడా ఒక పెద్ద మార్కెట్ శ్రీనివాస ఆఫీస్ ముందుగా ఫారెస్ట్ ఆఫీస్ క్యాంపులకు పంపించి బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేస్తున్నాం. వాళ్ళందరూ ఎవరు పొట్ట కొట్టం, గరీబుల పొట్ట కొట్టడం కాదు. ఒక్క మాస్క్ పెట్టుకుని మందిలో పోక మన ఇంటి కాడ మనం ఉండి చేతి కట్టుకుంటే రాని రాకపోయిన కారణం రాష్ట్రంలోనే పాత మున్సిపాలిటీలలో ఒకటి. చైత్యాల అభివృద్ధికి ప్రణాళిక ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అప్రమత్తతో కరోనాను జయించవచ్చు. జిల్లా కలెక్టర్ జి రవి.
జగిత్యాల జిల్లాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటే కరోనా దరి చేరకుండా జయించవచ్చని జిల్లా కలెక్టర్ జి రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆసుపత్రుల్లో ఏ విధమైన సేవలు అందిస్తున్నారో తెలుసుకోవడంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించడం జరుగుతుందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు సుమారుగా 4,000 మందికి వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని, 2,000 నుండి 3,000 వరకు నిర్ధారణ పరీక్షలను కూడా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన వారితో పాటుగా వారికి కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి వారికి కూడా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి మందులను అందించి హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సిందిగా తెలియజేయడం జరుగుతుందని వివరించారు. హోమ్ ఐసోలేషన్లో ఉండడానికి అవకాశం లేని వారికి కొడిమేల మండలం నాచిపల్లి గ్రామంలోని జేఎన్టీయు ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రానికి తరలించడం జరుగుతుందని వివరించారు. తలనొప్పి, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు వారి దగ్గరలోని ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు తిరగరాదని సూచించారు. కోవిడ్ సేవలను అందించడం కొరకు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను గతంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. వైద్యులు మరియు సిబ్బంది హాజరు వివరాలు స్వయంగా పరిశీలించి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సమయపాలన పాటించాలని, కోవిడ్ పరీక్షలు మరియు వ్యాక్సినేషన్ కోసం వచ్చేవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు, కూర్చోవడానికి కుర్చీలు, మంచినీరు మొదలగు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే 45 సంవత్సరాలు దాటిన వారు స్వచ్ఛందంగా వారికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జగిత్యాల ఆర్డీఓ మాధురి, కోరుట్ల ఆర్డీఓ వినోద్ కుమార్, పీడీడీఆర్డీఏ వినోద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్తో పాటు సూపరింటెండెంట్ శ్రీమతి సుదక్షిణాదేవి, ఇతర వైద్య సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. అనంతరం కోరుట్ల మండలం అల్లమయ్యగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. దరఖాస్తుల నమోదులో తప్పులు చేసే మీ సేవా కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జి రవి ఆదేశం. జిల్లాలోని మీ సేవా నిర్వాహకులు దరఖాస్తుల నమోదులో తప్పులు నమోదు చేసినట్లయితే మీ సేవా కేంద్రాలను రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రవి ఆదేశించారు. గురువారం వివిధ రెవెన్యూ సేవలపై ఆర్డీఓ తహసీల్దార్లతో జూమ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి వారితో మాట్లాడుతూ వివిధ దరఖాస్తుల నమోదుల్లో అవగాహన రాహిత్యంతో వివరాలను తప్పుగా నమోదు చేస్తున్న మీ సేవా కేంద్రాలను గుర్తించి వాటిని రద్దు చేయడంతో పాటుగా సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళ్యాణ లక్ష్మి, షాదిమబర్గ్ చెక్కుల పంపిణీ జరగాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. చెక్కుల పంపిణీ ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగేలా చూడాలన్నారు. ధరణిలో పెండింగ్ ఉన్న వాటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ కేసులు లేకుండా చూడాలని, పెండింగ్ దరఖాస్తులపై వివరణతో కూడిన నివేదికను పంపించాలన్నారు. వివిధ ధృవీకరణల కొరకు వచ్చి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇసుకను సీజ్ చేసి వారిపై తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల ఆర్డీఓ శ్రీమతి మాధురితో పాటు కోరుట్ల ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అయ్యప్ప ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనం రద్దు. పట్టణంలో కరోనా మహమ్మారి అధికంగా ఉన్న కారణంగా జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రహదారిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో 16వ తేదీ అంటే శుక్రవారం నుండి ఈ నెల 30వ తేదీ వరకు భక్తులకు స్వామివారి దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు సహకరించాలని వారు ఈ సందర్భంగా ఒక ప్రకటనలో కోరారు. తిరుపతి రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలి. రైతు ఐక్యవేదిక కో కన్వీనర్ కొడిపల్లి గోపాలరెడ్డి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన నామినేషన్ వేసిన పసుపు రైతులు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ కృషి వల్ల స్పైస్ బోర్డు రావడం, పసుపు పంట దిగుమతులు ఆపివేసి ఎగుమతులు ప్రారంభించడం వంటి చర్యల ప్రతిఫలంగా మార్కెట్లో క్వింటాలు పసుపుకి 10,000కు పైగా పసుపు ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు 100,000 ఓట్లు పొందారని, ఆ ఎన్నికల్లో అరవింద్ 63,000 ఓట్లతో గెలుపొందడం జరిగిందని, కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల ఓట్లన్నీ అరవింద్కే వేసి 1,73,000 ఓట్లతో గెలిపిస్తామని బాండ్ పేపర్ సాక్షిగా పలువురు రైతులు ప్రకటించడంపై పన్నాల తిరుపతి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు రైతు ఐక్యవేదిక కో కన్వీనర్ గోపాలరెడ్డి అన్నారు. ఏది ఏమైనా రైతుల కోసం శ్రమించే నాయకులకు మద్దతు పలకాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలరెడ్డితో పాటు ఏనుగు ముత్యంరెడ్డి, ముద్దం రాము, శెట్టి రవీందర్, గడ్డం తిరుపతి, నల్వాల తిరుపతి, ఎడమల సురేష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పడాల రంజిత్, జున్ సంతోష్, రామిడి మహేష్, లింగారెడ్డి, కుమరియ మహేష్, నల్వాల నర్సారెడ్డి పాల్గొన్నారు. చేనేత వస్త్రాల కొనుగోలుపై ఆఫర్. కరీంనగర్ డివిజన్ అధికారి వి జనార్దన్. రానున్న పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా అన్ని టెస్కో విక్రయశాలల్లో ఈ నెల 1 నుండి జూన్ 30 వరకు
రెండు చేనేత వస్త్రాల కొనుగోలుపై ఒక ఉచితంగా మరో వస్త్రాన్ని అందిస్తున్నట్టు కరీంనగర్ డివిజన్ అధికారి వి జనార్దన్ తెలిపారు. ఉచితంగా అందిస్తూ ఆఫర్ గల ఈ పథకాన్ని జగిత్యాల టెస్కో వస్త్ర విక్రయశాలలో అమ్మకం జరపబడుతుందని వివరించారు. ఈ స్కీమ్ ద్వారా కొనుగోలుదారులు చేనేత వస్త్రాలను విరివిరిగా కొనుగోలు చేసి చేనేత రంగానికి చేయితనిచ్చి చేనేత రంగ పారిశ్రామికులకు పని కల్పించాలని వి జనార్దన్ ఈ సందర్భంగా వెల్లడించారు. మంత్రి కేటీఆర్ను కలిసిన రెవెన్యూ నేతలు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్ను ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ల ఆధ్వర్యంలో కలిసినట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ వకీల్ గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్తో పలు పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించడానికి చొరవ చూపాలని కోరడం జరిగిందని వారు వివరించారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతులు కల్పంతో పాటు ఆపై క్యాడర్ రెవెన్యూ అధికారుల పదోన్నతులు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయని, రెవెన్యూ శాఖలో ఎక్కువ మొత్తంలో పదోన్నతులు ఇవ్వాలని కోరడం జరిగిందని వివరించారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరించబడతాయని మంత్రి సందర్భంగా హామీ ఇచ్చారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు మున్నే ప్రభాకర్, ఉపాధ్యక్ష నిరంజన్ కార్యదర్శి బాణాల రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.